తెలంగాణ ఉద్యమకారుడనాలా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ సైనికుడనాలా ఈ రెండిట్లో వ్యత్యాసం ఏందంటే ప్రజలు ఉత్తేజపరచడానికి అనేక ప్రసంగాలు బీసీల సంచార జాతుల ఎంబీసీల పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రకంగా చెప్పాలంటే రాజకీయంగా కేసీఆర్ ఎంతటి వాక్చాతుర్యం కల వ్యక్తో జాతీయ పార్టీ పెట్టరా మేము కాబట్టి మీరు పెట్టాలి జాతీయ లక్షణం మాకున్నదా మీకున్నదా అదే రకంగా ప్రతిపక్షాలను దాడి చేసి ప్రతిపక్షాల నోర్లు మూయించే రకంగా టీవీ డిబేట్లు కావచ్చు చర్చా కార్యక్రమాలు కావచ్చు అంతటి వాక్చాతుర్యం గల వ్యక్తి ఆ వ్యక్తి కేసీఆర్ గారు చెప్పిన మాటలు నిజమైనాయి మోడీ గారి యొక్క నిజ స్వరూపం బట్టబయలైంది ఎంబీసీ మొదటి కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు రోజు మన గెస్ట్ గా ఉన్నారు सर एमबीसी कॉर्पोरेशन इंदा मालात केसीआर की मैं चाल गौरव प्रेम कॉर्पोरेशन क्रिएट दाखी चेयरमैन का बाध्यता अपजेपि आ तर मिम्मल ने मोदी कॉर्पोरेशन चवरी कॉर्पोरेशन चेयरमैन अगर मन इक गमन फस्ट अटे बीसी अनगा मन पानी की आहार पधक लेकिन कॉर्पोरेशन चेयरमैन पदवी बाध्यता से पड़ी इवा उल्ल कन्मेन చెప్పుకొని ప్రోటోకాల్ అక్కడికి తిరగడానికి నెలకొంత జీతం వస్తుంది ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు అసలు విధులు ఉండవు ఏముంటుంది మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు ఎక్కడెక్కడ ఏది అవసరం ఇప్పుడు ఇరిగేషన్ అవసరం ఎలక్ట్రిసిటీలో అవసరం అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు నిధులు లేవు కదా ఒకటి నుంచి 2014 వరకు దాదాపుగా 14 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘమైన ఉద్యమం విద్యార్థులైతేనే అని సబ్బండ వర్గాలు అసలు నిజంగా ఒక్క వ్యక్తిని వచ్చినట్టు చెప్పలేము మీకు ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏంటి కేసీఆర్ తో మిగిలిపోయినటువంటి ఒక తీపి జ్ఞాపకం అనుకుంటారా లేకుంటే కేసుల విషయం అనుకుంటారా ప్రభుత్వం అట్లాగే ప్రతిపక్ష అట్లా ఉన్నాయి సార్ సబ్జెక్ట్ మర్చిపోయి అన్ని మాట్లాడుతున్నారు సార్ ప్రజల సమస్యలు గ్రౌండ్ లో ఏం జరిగింది పక్కన పెట్టేసి పని చేసేటోడు మాట్లాడాడు కదా పని మీద బిజీ ఉంటే మీరు మాట్లాడగలుగుతారా ఉట్టే కూర్చుంటే పిచ్చాపాటి రచ్చబండం మాట్లాడు ఇక్కడ మినిస్టర్లు కావచ్చు వాళ్ళైనా గుడెలవ చేసుకొని చెప్పండి కేసీఆర్ అనే వారు వ్యక్తి లేకపోతే వీళ్ళు ఎవరు కూడా గెలవకపోతుంది కరెంట్ సిచ్యువేషన్ లో కేసీఆర్ నే కదా ఫోకస్ చేయాల్సింది మరి నేను ప్రగతి భవన్ పేల్ చేస్తాం అరే పేల్ చేది ఉంటే గీడెందుకుంటావు నువ్వు నక్సల్ నక్సలైట్లు పేల్చాలో అంటున్నావు నువ్వే పో నక్సలైట్గా కేంద్ర మంత్రి రండా అన్న ఒక వ్యక్తిని మోడీనేమో తలలేదు అని చెప్పి మాట్లాడడం అంటే ఇలాంటి వాటికి నాంది పలికింది కేసీఆర్ కాదు ప్రేమించి మీద గౌరవంతో ఒకసారి మీకు పదవి ఇచ్చిన కేసీఆర్ ఇంత పెద్ద శత్రువు ఎందుకు మారాడు అనుకోవచ్చు మీ విషయంలో ఈ రాజకీయంగా వెళ్ళారు దగ్గర అంటే కేసీఆర్కి బీసీలు అంటే పడదు ఎందుకని అంటున్నాంటే బహుజన్ అంటే ఎందుకు ఇంత వివక్ష కేసీఆర్కి నిజంగా కేసీఆర్ గారికి ఏదైనా కులంతో శత్రుత్వం ఉంది అంటే అంత నిధులే తెలుగు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఒక మాటల అభ్యపడడానికి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టుంటా తప్ప నిజంగా అలకేషన్లు మాత్రం సిద్ధించడం లేదు కల అంకెలు అర్థం కానప్పుడు అంకెల గారిటీ అంటారు ప్రధానమంత్రి మోడీ గారు మీ దోస్తే కదా సార్ టీఆర్ఎస్ పార్టీకి మంచిగా వ్యక్తి మోడీ గారి తత్వం దోస్తులని వెన్నుపోటు పొరిచేటటువంటి తత్వం ఫస్ట్ టైం పొలిటీషియన్స్లో చూస్తూ ఉన్నా అంటే మీ దృష్టిలో కేసీఆర్ మాత్రమే పెద్ద లీడర్ ఎవరు కాదు సార్ ఇన్ని కంపెనీలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు ఏంటి సార్ ఒకటి వస్తుంది పేపర్ కంపెనీ అని అంటున్నారు ప్రతిపక్షాలు సిద్ధాంతం పదేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు సార్ కానీ అన్ని ఎన్నికలలో మేము గెలుస్తూనే ఉన్నాం సార్ ఇంటర్ గెలిచి నిస్వార్థ సేవకుడిగా కేసీఆర్ సైనికుడిగా దాదాపుగా ఒక రెండు దశాబ్దాల పాటు అనుకోండి సుమారుగా ఇన్ని సంవత్సరాల పాటుగా మీరు కృషి చేస్తున్నారు కదా ఇప్పుడు అనిపించిందా ఇన్ని చేసినా కూడా నాకు ఇదేంది రావడం లేదు ఒక ఊడిగం చేస్తున్నానేమో అనిపించింది ఎప్పుడైనా రాదు మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ మరి అప్పుడు ఇప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన తప్పిపోయి మాట్లాడాను
కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవడానికి ఎలా మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన పని గురించి మన డిస్కషన్ చెప్పిన తెలియదు.